విశాఖపట్నం జిల్లాలోని దేవరాపల్లి మండలంలో శారదా నదిపై శాశ్వత బ్రిడ్జి నిర్మించాలని చెప్పేసి గత అనేక సంవత్సరాల నుండి ప్రజలు ఆందోళన చేస్తున్నా గానీ ఆర్ఎన్బి అధికారులు కనీసం కనికరం లేదు, దయా దాక్షిణ్యాలు లేవు, ప్రభుత్వానికి పట్టి పట్టట్టు ఈ రోజు వ్యవహరిస్తూ ఉంది. దీనివల్ల శాశ్వత బ్రిడ్జి అటువంటిది అలాగా అసంపూర్తిగా ఉండిపోవడం జరిగింది. తాత్కాలికంగా నడిచేటువంటి కాజువే ఏదైతే ఉందో ఈరోజు పెద్ద పెద్ద గొయ్యలు పడి ఈరోజు వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోతూ ఉన్నాయి. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏజెన్సీలో ఉన్నటువంటి 200 గిరిజన గ్రామాలకు ఈరోజు నిత్యావసర వస్తువులు, విద్యా వైద్యం అనేటువంటి సౌకర్యాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. కాబట్టి ఆర్ఎన్బి అధికారులు పట్టించుకోకుండా ఈ రోజు దయాదాక్షిణ్యం లేకుండా ఈరోజు వ్యవహరించినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య, 19 లక్షల రూపాయలు రిపేరింగ్ కి ఈ రోజు మంజూరు అయ్యాయని చెప్పారు. కానీ ఈ రోజు వరకు ఈ రిపేరింగ్ పనులంటే చేపట్టలేదు. చేపట్టపోవడం వల్ల ఈ రోజు తీవ్ర ఇబ్బందులు ప్రజలు పడతా ఉన్నారు. అనేక వాహనాలకి అదే విధంగా అనేక రాకపోకలకి తీవ్ర ఇబ్బంది కలుగుతా ఉంది. ఈ రోజు సిపిఎం పార్టీ ఈ గోతులో దిగి ఈ నిరసన తెలియజేయడం జరిగింది. అధికారులు స్పందించకపోతే ఆదివారం నాడు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వానికి ఆర్ఎన్బి అధికారులకి కళ్ళు తెరిచే విధంగా మేము తీసుకొస్తామని చెప్పి సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. చేపట్టాలి, శాశ్వత బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలి. దేవరాపల్లి శారదా నదిపై శాశ్వత బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలి. రాజ్యాంగ నిర్మాణం వెంటనే పనులు వెంటనే చేపట్టాలి. రిపేరింగ్ పనులు వెంటనే చేపట్టాలి. రాకపోకలకు అవకాశం కల్పించాలి. రాకపోకలకు అవకాశం కల్పించాలి. రహదారి సౌకర్యం కల్పించాలి. రాకపోకల సౌకర్యం కల్పించాలి. ఆర్ఎన్బి అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రిపేరింగ్ పనులు వెంటనే చేపట్టాలి.